హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు ఫారెస్ట్ రెస్టారెంట్కి వెళ్ళామండి. ఈ రెస్టారెంట్ రివ్యూ చెప్తానండి. ఈరోజు 100కి 80 మార్క్స్ ఇవ్వచ్చు అంతే అండి, ఎందుకంటే మెయింటెనెన్స్ లేదు రెస్టారెంట్ మెయిన్. అది కూడా ఎందుకు చెప్తాను, ఎక్కువ స్విగ్గీకి ఆర్డర్స్ వెళ్తున్నాయండి. అంటే విజిట్ చేసి రెస్టారెంట్కి వచ్చి తిని వెళ్ళే వాళ్ళు తక్కువ, బయట ఆర్డర్స్ ఎక్కువైపోయాయి. కాబట్టి అస్సలు మెయింటెనెన్సే లేదండి. ఒకప్పుడు చాలా బాగుంది మా పిల్లలు చిన్నపిల్లలప్పుడు, ఇప్పుడు చాలా చెత్తగా ఉంది. అప్పట్లో ఈ ఆర్డర్స్ అన్నీ ఏం లేవు, స్విగ్గీలు జొమాటోలు లేవు కాబట్టి అప్పుడు రెస్టారెంట్ సూపర్గా ఉంది. ఇప్పుడు చూడండి, ఫిష్ పాట్ కూడా ఎంటీ అండి. అస్సలు ఏం 1% కూడా మెయింటెనెన్స్ అనేది లేదు. మేము 2.5 అవర్ అక్కడ టైం స్పెండ్ చేస్తాము. ఒక్కరు ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చారు అంతే అండి, మా ఫ్యామిలీతో పాటు 3 ఫ్యామిలీస్, అంతే 3 ఫ్యామిలీస్, దానికి మించి ఎవరు లేరు. ఆర్డర్స్ మాత్రం నాన్ స్టాప్గా వెళ్తూనే ఉన్నాయి, స్విగ్గీకి ఆర్డర్స్ తీసుకెళ్తూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మెయింటెనెన్స్ అయితే 0 అండి, 0 అనే చెప్పాలి కూడా. ఒకసారి మీరు కూడా విజిట్ చేయొచ్చు, చేయాలనుకునే వాళ్ళు చెయ్యొచ్చు అంతే అండి. ఫ్యామిలీతో కానీ వెళ్తే పిల్లలు, మెయిన్ పిల్లలైతే స్పైసీనెస్ లేకుండా ఫుడ్ అయితే బాగానే ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ అయితే మరీ స్పైసీగా మసాలా అంతా లేకుండా నార్మల్గా ఫుడ్ ఉందండి. 100కి 80 మార్క్స్ ఇవ్వచ్చే ఫుడ్, మరీ అల్టిమేట్ అని చెప్పలేము ఫుడ్, మరీ బాగాలేదని చెప్పలేము. 80 మార్క్స్ అయితే కంపల్సరీ ఇవ్వచ్చు, బాగానే ఉంది. ఓకేనండి, ఎవరైనా పోయి విజిట్ చేసి తినాలనుకుంటే తినొచ్చండి, కాకపోతే మెయింటెనెన్స్ లేదు. ఓకేనండి, మేము రెస్టారెంట్కి అయితే సామాన్యంగా వెళ్ళమండి. ఈరోజు కంపల్సరీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందండి, మా పిల్లలు 2 ఇయర్స్ నుంచి అడుగుతున్నారండి రెస్టారెంట్కి వెళ్దాము మమ్మీ అనేసి. కాకపోతే కరోనా అనేసి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాము. పిల్లలు కూడా అర్థం చేసుకొని సైలెంట్గా ఉన్నారండి, ఏం అడగకుండా. కాకపోతే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా, పాపం 2 వీక్స్ నుంచి అడుగుతూనే ఉన్నారు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్లస్ 2 వీక్స్ నుంచి మేము పోవాలి మమ్మీ, వెళ్దాం మమ్మీ ప్లీజ్ ప్లీజ్ అనేసి వాళ్ళ డాడీని నన్ను అడుగుతూనే ఉన్నారు. సరే, పిల్లలకి మరీ అంత బయట ఫుడ్లు అలవాటు చేయకుండా అంత కండిషన్గా కూడా పెంచకూడదు, ఎప్పుడన్నా బయట ఫుడ్ తింటే మళ్ళీ సెట్ అవ్వదు అన్న దీంతో ఇంకా ఈరోజు కంపల్సరీ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడప్పుడు బయట ఫుడ్ కూడా పెట్టాలి కదండి పిల్లలకి అన్న దీంతో వెళ్ళాల్సి వచ్చింది. మేము ఇది వెళ్ళడం 3rd టైం అండి. ఫైనలీ రెస్టారెంట్లో ఫుడ్ బాగానే ఉందండి, 100కి 80 మార్క్స్ ఇవ్వచ్చు. పిల్లలైతే బాగానే ఎంజాయ్ చేశారు. మేము ఎందుకంటే హోటల్ని అవాయిడ్ చేసేది రెస్టారెంట్స్ని, టేస్ట్ కోసం అజినోమోటో అంట అది ఇది అని ఏదేదో మిక్స్ చేస్తారండి. అవన్నీ తిని మనం డబ్బు ఇచ్చి కోరి కొని తెచ్చుకున్నట్టే కదండి హెల్త్ ప్రాబ్లమ్స్, అందుకని మేము అవాయిడ్ చేస్తాము. కానీ అప్పుడప్పుడు తప్పదు తినాల్సి వస్తుంది, తిని బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు సెట్ కాదండి బయట ఫుడ్, డైజెషన్ అవ్వదు మెయిన్, ఎక్కువ తేంపులు వస్తూనే ఉంటాయి. నా వాయిస్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మధ్యలో గ్యాప్ ఇచ్చి చెప్పాను, అబ్జర్వ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకేనా, బాయ్.